हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मेमु इक्कड हैदराबादलोने उंटुन्नामु। नेनु ईरोजु करोना राकुंडा एला जाग्रत्तलु तीसुकोवाली, करोना वच्चिना एला स्ट्रांग गा उंडाली अने टू पॉइंट्स मीद मनं ईरोजु मात्लाडुकुंदामु। యాజ్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ ఫేస్డ్ ఎ క్రిటికల్ సిచ్యువేషన్. అంటే నాకు కరోనా పాజిటివ్ రాలేదు, కానీ మా కింద ఇంట్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. మమ్మల్ని 14 డేస్ హోమ్ క్వారంటైన్లో ఉండమని చెప్పారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బయట బ్యానర్ కట్టేశారనమాట, కంటైన్మెంట్ జోన్. అంటే ఇంకా మా బిల్డింగ్ మొత్తానికి ఎక్కడికి బయటకు వెళ్ళడానికి మేము లేదు, నేను మా హస్బెండ్ ఉంటున్నాం. కానీ మేమంటే చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ డే మాత్రం చాలా ప్యానిక్ అయిపోయాం, ఎలాగా మనకు కూడా వచ్చేస్తుందేమో, ఏం చేయాలి ఎలా అని. నేను మా హస్బెండ్ చాలా బాధపడ్డాం. మా నేటివ్, మా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంక మీరు వచ్చేయండి, ఇక్కడికి అక్కడ ఎక్కువ రోజులు ఉండకండి, హైదరాబాద్లో చాలా ఎక్కువ అవుతుంది అది ఇది అన్నారు. మేమంతా ఒకటే డిసైడ్ చేసుకున్నాం, ఎక్కడికి వెళ్ళినా మొత్తం ప్రపంచం మొత్తం ఈ కరోనా అయితే ఉంది, మనం ఎక్కడికి పారిపోయినా కరోనా నుంచి తప్పించుకోలేము ఒకవేళ వస్తే. కానీ దాన్ని ఎలా, దాని నుంచి ఎలా ఎదుర్కోవాలని ఆలోచించాం. యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పీపుల్గా మేము ఆలోచించింది ఏంటంటే, మనకు తెలిసినటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉందాం అనుకున్నాం. అలాగే ఉన్నాం, 14 డేస్ హోమ్ క్వారంటైన్ అయిపోయింది, వీఆర్ స్టిల్ సేఫ్. బట్ ఇప్పటికి కూడా మేము ప్రికాషన్స్ ఫాలో అవుతున్నాం. ఇలా మేము ఎలా ఉన్నాము అనేది చిన్న చిన్న మా యొక్క ఎలా మేము దాన్ని ఎదుర్కొన్నాం అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఏం లేదండి, యాజ్ రొటీన్ యాజ్ మనము రోజులా. లక్కీగా మనకి లాక్డౌన్ ఉంది, ప్లస్ ఆఫీసెస్ కూడా ఓపెన్ అవ్వలేదు, సో వీ బోత్ ఆర్ ఇన్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ సో మేమేం చేస్తున్నామంటే, మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్ రొటీన్గా మనకి డే ఎలా మొదలవుతుంది అంటే, నార్మల్గా లేయడం, టిఫిన్, బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ దాట్ సో అండ్ సో ప్రిపరేషన్, మళ్ళీ వర్క్ అండ్ దెన్ స్లీపింగ్. అది ఎలా చేయాలి సిస్టమేటిక్గా ఇన్ ద కరోనా టైంలో ఎలా చేయాలని మేము ప్రతిదీ కూడా ప్లాన్గా చేసుకుంటూ వెళ్ళాలి. మనం కొద్దిగా కాన్షియస్గా మార్నింగ్ లేవగానే కొద్దిగా హాట్ వాటర్ విత్ హనీ అండ్ లెమన్, హాట్ వాటర్ విత్ హనీ అండ్ లెమన్. ఆఫ్టర్ దాట్ మీరు ఖచ్చితంగా రోజు ఏదో ఒక వ్యాయామం చేయాలి, లేదంటే కాస్త వాకింగ్, లేదంటే ప్రాణాయామం చేసుకోవాలి. ఇది కంపల్సరీ. ప్రాణాయామం ఎందుకంటే మనకి శ్వాసకు సంబంధించింది కదా కరోనా కూడా, కాబట్టి ప్రాణాయామం చిన్న చిన్నగా మొదలుపెట్టి టైం పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత మనం ఆఫ్టర్ లెమన్ అండ్ ప్రాణాయామం అయిపోయిన తర్వాత ఫ్రెషప్ అయ్యి ఆ తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిని ఆ తర్వాత నుంచి మన డే, రియల్ డే మొదలవుతుంది. మంచి హాట్ హాట్గా మనము టీ, కాఫీ ఫ్రీక్వెంట్గా చేసుకొని తాగడం మంచిది. మేము అలాగే చేస్తున్నాం, కొద్దిగా వేడి బ్రేక్ఫాస్ట్ అవ్వగానే కాస్త వేడివేడిగా లిటిల్ బిట్ కాఫీ, ఆఫ్టర్ దాట్ కాస్త మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం హాట్ వాటర్ విత్ సాల్ట్ ఆర్ పసుపు, లేదు కాసేపటికి మళ్ళీ అల్లం హాట్ వాటర్ ఇది ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉన్నాం. హాట్ వాటర్ అంటే ప్రతిసారి మేము బాయిల్ చేసుకోవాలి ఇబ్బందిగా ఉంది అనుకుంటాం, కానీ మేము ఒక కెటిల్ కొనుక్కున్నాం. అది ఇప్పుడు మార్కెట్లో రకరకాల కెటిల్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా మంచి రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి. 500 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. ఒక్కసారి కొనుక్కుంటే మనకు 1 ఇయర్ మినిమం మంచిగా వాడుకుంటే 1 ఇయర్ వస్తుంది. సో అందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, కెటిల్ కొనుక్కోండి, హాట్ వాటర్ మీకు సెకండ్స్లో హాట్ వాటర్ రెడీ అయిపోతుంది హ్యాపీగా. ఒక్క 1.5 లీటర్ హాట్ వాటర్ రెడీ అవుతుంది ఎట్ ద సేమ్ టైం. మనం హ్యాపీగా దాన్ని మంచిగా హాట్ వాటర్లో మనం అల్లం కానీ లేదంటే వెల్లుల్లి ఇలా వేసుకొని తాగొచ్చు. అల్లం వెల్లుల్లి కొద్దిగా దంచేసి దాంట్లో వేసుకొని తాగేసి అవి కూడా అలాగే నమిలి మింగేయాలి. లేదు ఇంకా కొంచెం గసగస ఉంది గొంతు అనుకుంటే మాత్రం పంట కింద అల్లం పెట్టుకుని దాని రసం పీల్చుకుంటూ ఉండాలి. ఆ తర్వాత లంచ్ టైం, లంచ్ టైంలో లంచ్ చేస్తున్నా మళ్ళీ హాట్ వాటర్. ఎట్టి పరిస్థితుల్లో మీరు నార్మల్ వాటర్ తీసుకోవద్దు, హాట్ వాటర్ లేదంటే కొద్దిగా కాచి చల్లార్చిన నీళ్ళు కంపల్సరీ తీసుకోండి. తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ హెవీగా చేయండి, మధ్యాహ్నం మీడియంగా తినండి, నైట్ అసలు తినకపోయినా పర్లేదు, లేదంటే ఒక చపాతీ కర్రీ లేదంటే పుల్కా కర్రీ అసలు తినకపోయినా పర్లేదు, ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకోండి. నైట్ హాట్ వాటర్ విత్ లెమన్ అండ్ తేన, అది ఒకవేళ పడకపోతే మనం ఒక వెంటర్ కషాయం చేసుకొని తాగుతున్నాము,
మసాలాలన్నీ చెక్క లవంగా ఇలాచి అల్లం అవన్నీ వేసి నీళ్ళు బాగా మరలబెట్టి ఆ కషాయం ముడగట్టుకొని తాగాలి. ఆ తర్వాత ఒకవేళ కషాయం మీరు తాగలేకపోతే దాంట్లో బెల్లం కలిపి తాగాలి. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే కనుక మనం కరోనాని జయించవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ శానిటైజర్ తీసుకొని వెళ్ళాలి, మాస్క్ వేసుకొని వెళ్ళాలి. ఆ తర్వాత ఎలాంటి ఇప్పుడు లాక్డౌన్ ఉంది ప్రస్తుతం అయితే, తర్వాత ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సి వస్తుంది, జాబ్ పర్పస్ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీ కరోనా రూల్స్ పాటిస్తూ కరోనాని మనం జయించాలి. కరోనా రాకుండా చూడాలి, కరోనా వచ్చినా భయపడకుండా దాన్ని ఎదుర్కోవాలి. స్టే సేఫ్.